ఏదో గారెంటీ లెక్కలు చెప్తున్నారు. మొన్న ఏదో బడ్జెట్ అన్నారు, ఆ బడ్జెట్ లో 17 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. అంటే సామాన్య ప్రజలకు తెలియదు ఆ పక్కన 17 లక్షల కోట్లు అంటే అసలు ఎన్ని సున్నాలు ఉంటాయి, ఏంటి ఏంటి అసలు అంత పెద్ద అంకె వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏదో రోజు వచ్చే కూలి అది బాగా అంకె మాత్రం గుర్తుంటుంది, కానీ ఈ అంకెల గ్యారెంటీ మాత్రం తెలియదు వాళ్ళకి. మొన్న చెప్పారు బడ్జెట్ లో ఇది 17 లక్షల కోట్ల రూపాయలు అని. 17 లక్షల కోట్ల రూపాయలు సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ కన్నా బాగుంది. గిగాబైట్లు అన్నారు, గిగాబైట్లు కంటే అసలు ముఖ్యమంత్రి తెలుసా మెగాబైట్లకి గిగాబైట్లకి తేడా తెలీదు. అడిగాను, అడిగితే ఎవరు దానికి ప్రతిస్పందనగా బెదిరించడాలు, వాళ్ళ మీద కేసులు వేయడాలు. ఒక మెగాబైట్ తో మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మనం విద్యుత్ సరఫరా చేయొచ్చు. గిగాబైట్లు అంటే ఆలోచించండి, మొత్తం దేశానికి ఇంకా ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా మనం విద్యుత్ సరఫరా చేయొచ్చు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చిన అంకెల గ్యారెంటీ అంటే ప్రతిదీ కూడా బసి బసి మారడం అని చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అలాగే కానీ వాళ్ళు చూస్తున్నాం మనం ఈ యొక్క ఇవ్వగలం ఏదైతే ఉందో ఒక లోకేష్ బాబు ఆయన తిరగడం, దానికి ఆయన వివరంగా అందరికి వివరించడం అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, సో మనం ఎక్కడ పోతున్నాం, రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి అని మొత్తం ఇది రాజకీయంగా కంటే కూడా ఒక విప్లవం. ఇది తెలుగుదేశం పార్టీయే కాదు, మొత్తం అందరూ కూడా విజృంభించాలి. ఈ యొక్క జరుగుతున్న ఈ ఏదైతే పరిణామాలు ఉన్నాయో మన రాష్ట్రంలో, ఈ అసహనం అసంతృప్తి ఏదైతే ఉందో మొత్తం అందరూ కంకణబద్ధులై వచ్చే ఎన్నికల్లో మేము కోరేది మీనైనా ఇప్పుడు జాగ్రత్త పడి కళ్ళు తెరవాలి, మీ దారిలోగా మీ నడవాలి, మీరే మీ కోసం మీ నాయకుడిని మీరు ఎన్నుకోవాలి. అంటే ఓటు అనే ఆయుధం ఉంది, అదే మీకు రక్షణ, అదే మీకు ఆయుధం అని. ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే మరి ఒక అసమర్థ పరిపాలన, చెత్త ప్రభుత్వం, అసలు రాష్ట్రం లేని రాజధాని, అలాగే బాధుడే బాధుడు, అలాగే ఇదేం కర్మ ఏమైనా చూస్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పారు, రాగానే 1 సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తా అన్నారు. అది ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా అసలు ఆ పోలవరం ఊసేత్తలేదు. దాని తర్వాత బడ్జెట్ అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవడమ్మ సొమ్ము సరి చేశారు. దాంతో ఏదైనా జరిగిందా, ఏదైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, సొంత శూన్యం. దాని తర్వాత ఈ పరిశ్రమలు తీసుకురాలేదు, ఇప్పటిదాకా ఒక పరిశ్రమ రాలేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, అందరు కూడా వలసపోతున్నారు. అలాగే పేదవాళ్ళు ముసలివాళ్ళు ఉన్నారు, వృద్ధులు పింఛను 2 లక్షల మందికి ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని నిలిపేయడం జరిగింది. అలాగే ఈ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పులు రాకపోతే అసలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం. అలాగే మరి ఇవాళ ఈ యొక్క మాఫియా ఏదో డ్రగ్స్ మాఫియా గంజాయిలో మన రాష్ట్రం మాత్రం నంబర్1 స్థానంలో ఉన్నాం. అలాగే రేట్ల విషయానికి వస్తే మనం చూస్తున్నాం, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు, పెట్రోల్ ఛార్జీలు పెంచేశారు, డీజిల్ ఛార్జీలు పెంచేశారు. అలాగే ఒక ఇళ్ళ మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం ప్రభుత్వం అంట నడుస్తుందంటే, వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుస్తుందంటే ఇది మనకు కర్మ కాకపోతే బాధురు బాధురు కాకపోతే ఏంటని నేను అడుగుతున్నాను.